ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. జీవము గల దేవుని సంఘ పరిచర్య ప్రతి ఆదివారం ఉదయం 7:30కు ప్రచారం అవుతుంది. అలాగే సోమవారం ఉదయం 11:30కి ఈ ఛానల్లో ఈ వాక్యము ప్రచారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దైవవాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాకృపగల తండ్రి, దయగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానించటానికి నీ దాసుడుగా నీ పక్షం నిలబడుచూ ఉండగా నీ దైవవాక్యాన్ని నా నోటికి అందించి నైనా ప్రజలతోనూ మాట్లాడమని, దైవ జనముతో మీరు మాట్లాడి నైనా వారి హృదయములో ఈ వాక్యాన్ని ముద్రించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం అండి ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథములో అహష్వరాష్ అనే రాజుని మనం చూస్తాం, అలాగే వస్తి అనే రాణిని మనం చూస్తాం. ఈ ఒకటో అధ్యాయము మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, అహష్వరాష్ రాజు తన రాజ్యములో శోషను కోటలో మరి విందు చేయించి అధికారులకు, అధిపతులకు, గనులకు, అలుపులకు సమస్తానికి భోజనాలు ఏర్పాటు లేకపోతే విందు చేయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే రాణి అయిన వస్తి యొక్క సౌందర్యాన్ని కనపరచాలని రాజు కోరి తన దగ్గర ఉన్న మంత్రిని పంపించినప్పుడు, వస్తిని తీసుకురామని పంపించినప్పుడు రాణి అయిన వస్తి అన్నది నేను రాను అని చెప్పేసి అన్నప్పుడు ఆ మంత్రి వచ్చి ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు. అహష్వరాష్ రాజుకి చెప్పినప్పుడు రాజు ఎంతగానో ఆగ్రహము చెంది కోపముతో చాలా మరి ఆయన బాధపడుచూ ఉన్నాడు. ఎందుకంటే రాజ్య ఆజ్ఞను తిరస్కరించితే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అహష్వరోష్ తన కోరిక ఏమిటి? తన యొక్క భార్య ఒక సౌందర్యత్వని, ఆమెని అనేక మందికి కనపరచాలని, ఆయన సన్నిధిలో కనపడాలని కోరి ఉన్నాడు. కానీ ఆమె రానని చెప్పేటప్పటికీ రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చి తన దగ్గరున్న వారిని అడుగుచూ ఉన్నాడు. దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగినప్పుడు, ఇంకా ఎన్నటికీ రాణి అయిన వస్తి నీ సన్నిధికి రాకూడదు అని తేట తెల్లుగా తెలియపరిచారు. 2వ అధ్యాయము మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోష్ యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తి ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచుకునగా యవనస్తులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, రాజు యొక్క ఆగ్రహము, రాజు యొక్క కోపము చల్లారిన తర్వాత యవనస్తులు రాజుగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అందమైన కన్యకలను మేము కనుక్కొని వారిని నీ రాజ్య నగరములోనికి, నీ కోటలోనికి మేము తీసుకుని వస్తాం. వచ్చినప్పుడు, రాజా నువ్వు ఎవరిని ఇష్టపడతావో వస్తతికి బదులుగా ఆమె రాణి అయ్యిద్ది అని యవనస్తులు రాజుగారికి చెప్పినప్పుడు రాజుకి ఆ మాట చాలా
ఇష్టమైనట్లుగా నాలుగో వచనం మనకి చెలవిస్తూ ఉంది. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తుతికి బదులుగా రాణియగును. ఈ మాట రాజుకు అనుకూలమైను గనక అతడు అలాగూ జరిగించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యవనస్తులు రాజుగారికి చెప్పారు 127 స్థానములో ఉన్న అందమైన సౌందర్యము కలిగిన కన్యకలందరిని రాజనగరములోనికి అయ్యా నీ కోటలోనికి తీసుకొస్తాం, నువ్వు ఎవర్ని ఇష్టపడితే ఆమెని వస్తుతికి బదులుగా రాణిగా చేద్దామని అన్నప్పుడు ఆ విషయం రాజుగారికి అనుకూలమైంది. ఆ ప్రకారమే జరిగించమని రాజు కూడా ఆజ్ఞాపించగా మరి యవనస్తులు వెళ్ళి 127 స్థానములో ఉన్న అందమైన చక్కని కన్నికలను తీసుకుని వచ్చి అగేగు అనే ఒక వ్యక్తికి అప్పగించగా అగేగు అనే ఒక వ్యక్తి వారికి కాపరిగా ఉన్నాడు. ఈ కన్నికలందరినీ చూసుకునే బాధ్యత రాజు అగేకుకు అప్పగించగా అగేగు అనే వ్యక్తి ఈ కన్నికలందరినీ కూడా చిత్తపరుస్తూ ఉన్నాడు. అట్లాగూ వారు 12 మాసములు వారిని చిత్తపరిచాడండి. ఈ విషయం మొర్దుకై విన్నాడు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొర్దుకై ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించాడు. ఆమె అందమైనది, చక్కని ముఖము గలది అని మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలం. 8వ వచనము ఇలాగు రాయబడుందండి, 7-8 వచనాలు. తన పిన్న తండ్రైన కుమార్తెయగు అసాదు అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనందున లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకును. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండును. ఎస్తేరు అందమైనది, సుందరమైన ముఖము కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు మొర్దుకాయ చేతుల కింద ఎదిగింది లేదా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. మొర్దుకాయ ఎలాంటి వాడు? నిష్ట కలిగిన భక్తిపరుడు, యూదుడు. దేవునికి తప్ప ఎవరికి వంగక ఎవరికి నమస్కారము చేయడు. అలాంటి నిష్ట భక్తి కలిగిన మొర్దుకాయ చేతి కిందే ఎస్తేరు పెరిగిందండి. మొర్దుకాయ ఎంత భయభక్తులతో దేవుని ఆరాధించాడో ఎస్తేరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ప్రార్థనాయీరులైతే వారి పిల్లలను కూడా ప్రార్థనాయీరులుగా మనం చేయగలం, ప్రార్థనా యోధులుగా మనం చేయగలం. తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఏమైతే నేర్పుతున్నారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారండి. ఈరోజు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు మరొక మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నారు, మరొక విధంగా జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా బాధ్యతలు తీసుకుంటారు, చదువు విషయంలో చాలా చర్య తీసుకుంటారు, చాలా ధనాన్ని హెచ్చించి పిల్లలను చదివిస్తారు, పిల్లలు గొప్పవారు కావాలని కోరతారు. మంచిదే, కానీ నీ పిల్లలకు వాటితో పాటు
ప్రార్థన నేర్పించాలి, వాక్యము చదవటం నేర్పించాలి, దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, దేవుణ్ణి ఆరాధించటం నేర్పించాలి, దేవుని పరిచర్యలో పాలు భాగస్థులుగా చేయాలి, దేవునికి ఇచ్చే విషయములో వారిని మనము ప్రోత్సాహపరచాలి. ఇలాగ ఎప్పుడైతే మన పిల్లలను మనం పెంచగలుగుతామో పరలోక తండ్రి మన బిడ్డలను గొప్ప చేస్తాడు. మన పిల్లలు గొప్పవారు అవుతారండి. మన పిల్లలు గొప్పవారు కావాలంటే మొట్టమొదట మన పిల్లలకు మోకాల ప్రార్థన నేర్పించాలి, బైబిల్ చదవటం నేర్పించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించటం నేర్పించాలి, ఆయన మందిరానికి వెళ్ళి పరిచర్య చేయటం నేర్పించాలి. అన్ని చోట్ల పని చేస్తారండి, కానీ దేవుని ఆలయములో పని చేయలేరు. దేవుని పరిచర్య చేయటకు చిగ్గుపడుతున్నారు చాలామంది. ప్రియా, దేవుని సంగమా, మనం జీవము గల దేవుని సంగమై ఉన్నాం, సజీవుడైన దేవుని సంగమై ఉన్నాం. ఆ జీవము గల దేవుని యొక్క సంగమును దేవుడు తన ఎదుట నిలవబెట్టుకోవాలని కోరుచూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలు ఎక్కడుంటున్నారో గమనించాలి. ఎస్తేరు మొర్దెకాయి చేతుల కింద ఎదిగింది. ఎలా ఎదిగింది? ప్రార్థనలోనూ వాక్యములోనూ నిష్ట కలిగిన భక్తిగా జీవించింది. కనుక మొర్దెకాయి మాట్లాడుచూ ఉన్నాడు, అమ్మా ఇదిగో రాజుగారు వివాహము చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఇదిగో నిన్ను నేను అక్కడ పంపిస్తా, కానీ నీ జాతిని కానీ నీ వంశము కానీ వారికి చెప్పకూడదు, నువ్వు ఎవరో వారికి చెప్పకూడదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అనగానే ఎస్తేరండి తండ్రి మాటకు విధేయురాలై తండ్రి మాట ప్రకారము వెళ్ళింది. తండ్రి చెప్పిన ప్రతి మాటను మదిలో దాచుకుంది. పరిశుద్ధ గ్రంథం 8వ వచనం, రాజాజ్ఞన అతను నిర్ణయము ప్రచారము చేయబడి కన్యకులు అనేకులు శూషోను కోటకు పోగు చేయబడి అగేగు వంశమునకు అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరమునకు తేబడును. స్త్రీలు కాయు అగేగు వంశమునకు అప్పగించును. హగేగు అనే వ్యక్తికి అప్పగించినప్పుడు ఎస్తేరును, ఇక్కడ మరి 9వ వచనంలో చాలా ఇంపైన మాట నాకు కనపడుతూ ఉంది, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందును. ఎస్తేరు అగేగు ద్వారా దయ పొందింది. అగేగు ఎప్పుడైతే ఎస్తేరును చూశాడో ఆమె పైన దయ కలిగిందంటండి. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథములో, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకి కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటి నుండి ఆమెకి ఇవ్వదగినదని ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచును. చూడండి, ఎస్తేరు ఎవరో తెలుసండి? ఒక వాచ్మెన్ కూతురు అనుకోవచ్చు. మొర్దెకాయి పనేమిటండి? రాజు గుమ్మమ్మ దగ్గర కూర్చునేవాడు. మరి ఆమె కుమార్తె ఏమైంది కదా? నిరుపేదరాలు. అలాంటి ఎస్తేరు ఇప్పుడు రాజు నగరమునకు తేబడింది. అగేగు హగేగు అనే వ్యక్తి చేతి కింద
చేర్చబడింది. అతడు ఎస్తేరు పైన దయ చూపి ఆమె నిమిత్తం ఏడుగురును కన్నికలను సిద్ధపరిచాడు. ఎవరికి పరిచర్య చేయటకు తెలుసండి? ఎస్తేరుకు పరిచర్య చేయటకు. రాజు ఇంటి నుంచి భోజనము తీసుకొచ్చి ఎస్తేరుకు పెట్టాలి. ఎస్తేరు ఆలపాలన ఈ ఏడుగురు కన్నికలు చూడాలి. దయ పొందటం అంటే ఇది. అంతేకాదండి, అతి శ్రేష్టమైన స్థలములో ఎస్తేరు ఉంచబడిందంటండి. అతి శ్రేష్టమైన స్థలములో. ఇక్కడ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ వన్, రాజు ఇంటి నుంచి భోజన పదార్థాలు వచ్చినాయి. నెంబర్ టూ, ఏడుగురును ఆమె కొరకు పరిచరికులను సిద్ధపరిచారు అగేకు. అలాగే మూడవది మనం చూస్తే అతి శ్రేష్టమైన స్థలములో ఎస్తేరు ఉంచబడింది. గమనించారండి, అగేగు చేతి కింద ఎస్తేరు ఉన్నప్పుడు ఈ గొప్ప కార్యము జరిగింది. 11వ వచనం, ఎస్తేరు అలాగుండి అదియు ఆమెకేమి సంభవించును అదియు తెలుసుకోడానికి అంతాపురము యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినం మొర్దుకాయ్ తిరుగులాడుచుండెను. ఒక పక్కనే మొర్దుకాయ్ ఏం జరిగిద్దో అని ప్రతి దినము రాజు యొక్క ఆవరణములో తిరుగుచూ ఉన్నాడు. మొర్దుకాయ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎస్తేరు కొరకు. ఎస్తేరు ప్రార్థన చేసుకుంటుంది, ఏమి జరగబోతుందో అని మొర్దుకాయ్ కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఇలాగూ 12 మాసాలు కనిపెట్టాడండి మొర్దుకాయ్. 12 నెలలు అయిన తర్వాత ఈ కన్యకులకు ఒక్కొక్కరికి వంతులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం అండి, 13-14 వచనం, మరియు అంతాపురం నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసి సమయమందు ఆమె ఏమీ కోరినో అది ఆ స్త్రీకి ఇవ్వబడదు కదా. సాయంత్రం ఆమె లోపలికి వెళ్ళి మరో దినం ఉపపత్తులను కాయు రాజు యొక్క సండులను అని తన వంశములో 2వ అంతాపురమునకు తిరిగి వచ్చెను. ఆమె యందు రాజు సంతోషించి ఆమె పేరును బట్టి పిలుచును. ఆమె రాజు నద్దకు మరలా వెళ్ళకుండును. వాక్యాన్ని మనం చూస్తే రాజు చూడాలి, ఏ కన్యకనైతే ఇష్టపడ్డాడో ఆమెను చూడాలి, ఆమె పేరు పెట్టి పిలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే 17వ వచనం, అందరి వంతు వచ్చింది, మరి అష్వరస్ రాజు ఎవరిని ఇష్టపడలేదు. మరి ఎవరిని ఇష్టపడ్డాడు అని మనం చూస్తే 17వ వచనంలో వాక్యం మనకి చెలవిస్తుంది, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతను వలన దయాదాక్షణములు పొందును. అతడు రాజు కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తుతికి బదులుగా రాణిగా నియమించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరును ఎప్పుడైతే రాజైన అహష్వరాషు చూశాడో ఆమె మీద ప్రేమ కలిగిందంటండి, ఆమె మీద దయాదాక్షణము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఒక కిరీటము ఆమెకు ధరింపు చేసి రానుగా ప్రకటించాడు, ఒక సెలవు దినాన్ని ప్రకటించాడు, అందరికీ విందు చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మరి కన్యకలు
అన్న విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నాకు ఇద్దరు కన్యకులు చాలా అభిమానం కలిగింది. ఆ ఇద్దరు కన్యకుల్లో ఒక కన్యక ఎవరయ్యా అంటే మరి ఆదికాండము 24 అధ్యాయము ప్రిలర 16 వచనములో ఒక కన్యక మనకు కనిపిస్తుంది. ఆ చిన్నది మిక్కిలి సక్కనది అయి ఆమె కన్యక ఏ పురుషుడు ఆమెని కూడలేదు. ఇక్కడ మనం ఒక చక్కని అందమైన కన్యకను మనం చూస్తున్నాం. ఆమె పేరు రెబకా. రెబకా చాలా గుణవతి అయిన స్త్రీ. ఆమె కన్యత్వమును కాపాడుకుంది. మరి ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారు? విచ్చలవిడితనంగా తిరుగుచూ ఉన్నారు. ఎవరు ఆపద్యాల లేని స్థితిలో యవన పురుషులు యవన స్త్రీలు వారిష్టానుసరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, రాజైన అశ్వరష్ రాజు ఎలాగైతే ఎస్తేర్ను ప్రేమించి ఆమె యందు దయాదాక్షిణ్యము చూపి ఆమెని రాణిగా ప్రకటించాడో, అలాగే నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తికి భార్య కావాలంటే ఖచ్చితంగా నువ్వు కన్యకవై ఉండాలి. రెండవది నువ్వు ప్రార్థన చేయాలి. మూడవది నువ్వు వాక్యము చదవాలి. నువ్వు క్రమము తప్పకోకుండా దేవుని ఆరాధనలో పాలు పంపులు పొందాలి. అప్పుడు నీ స్థితి దేవుడు హెచ్చిస్తాడు. అలాగే మరి రెబకా కూడా సక్కనదై కన్యకగా ఉంది, ఏ పురుషుడు ఆమెని కూడలేదు. అందుకే దేవుడైన యెహోవా ఆమె కొరకు ఒక చక్కని భర్తను సిద్ధపరిచాడు. 24 అధ్యాయములోనే 66-67 వచనము. అప్పుడు దాసుడు తను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లైన శారా గుడారములో ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబకాని పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెని ప్రేమించును. మరి రెబకా విధేయుడైన ఇస్సాకుకు భార్య అయింది. నీవు ఒక గొప్ప ఇంటికి వెళ్ళాలన్నా, ఒక గొప్ప వ్యక్తి నీకు భర్తగా రావాలన్నా నీ యొక్క కన్యత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త అండి 1 అధ్యాయము 26వ వచనము 27వ వచనము. 6వ నెల గాబ్రియేలు దేవదూత గలలయలోనే నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేబు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుడి చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. మరియము కూడా కన్యకగా ఉంది. అందుకే దేవుడైన యెహోవా తన కుమారుని ఈ లోకానికి పంపటానికి కన్య అయిన మరియమును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమె ద్వారా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మరియము అని పేరు విన్నప్పుడల్లా మీరు తలంచాల్సిన విషయం ఏంటంటే ధన్యురాలు అని తలంచాలి. మరియా పేరుకు మరొక అర్థం ఏమిటంటే ఆమె ధన్యురాలు, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి. అయితే మరలా మరియమ్మ యోసేపు వివాహం చేసుకుని మరల వారి సంతానము కలిగినట్లుగా మరి మనకు తెలుసు. 4 పిల్లలకు సంతానం ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మనం చూడవలసిన సంఘటన ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయములో 10 మంది కన్యకులు మనకు కనిపిస్తారు. ఈ 10 మంది కన్యకులు 5గురేమో బుద్ధి లేని వారు, 5గురేమో బుద్ధి కలిగిన వారు. ప్రియ దేవుని సంగమా, 10 మంది కన్యకలే కానీ బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారు. ఈ బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు? దివిటిలు మాత్రమును తీసుకుని వెళ్ళారు కానీ నూనె తీసుకుని వెళ్ళలేదు.
వారు చిద్దపాటు కలిగి లేరు. బుద్ధి కలిగిన కన్యకలు దివిటిలతో పాటు నూనెని చిద్దపరుచుకుని వెళ్ళారు. అయితే వారు కునికి నిద్రపోతున్న సమయములో అద్భుతం జరిగిపోయింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుని అతని ఎదుర్కొని రాండని కేక వినపడును. అప్పుడు కన్యకలందరూ లెగిసి తమ దివిటిలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది సాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. వారు కొనుక్కుని పోవచ్చుండగా పెండ్లు కుమారుడు వచ్చును. అప్పుడు చిద్దపడియున్న వారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. చిద్దపాటు, ఆయన ఏ గడియలో వస్తాడో ఏ నిమిషములు వస్తాడో మనకి తెలియదు. మనము ప్రార్థన చేసుకుంటూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మన కన్యత్వమును కాపాడుకుంటూ రానయ్యున్న పెండ్లు కుమారుని యేసు క్రీస్తుని మనం ఎదుర్కొనటానికి మనము వధువు సంగముగా చిద్దపడుదుముగాక. యేసు క్రీస్తు వారు ఆయన త్వరలో రానయ్యన్నాడు పెండ్లు కుమారుడుగా. మనము దేవుని కొరకు వధువు సంగముగా చిద్దపడుద్దాం, వరుని కొరకు వధువు సంఘంగా చిద్దపడుద్దాం, మనందరము కూడా పెండ్లు ఇందుకు పిలవబడదాం. బుద్ధి లేని వారు విడవబడ్డారు, తలుపు వేయబడింది విడవబడ్డారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా 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 తలుపు తీయమంటే మీరెవరో నేను ఎరగనన్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఆయన ఆలస్యమని సందేహపడుతూ ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఇంకా నువ్వు బుద్ధిహీనంగా జీవిస్తున్నావేమో, అలా ఏమాత్రం కూడా కుదరనే లేదు. బుద్ధి కలిగి మీ జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోండి, దేవుని కొరకు నిలబడండి. మనందరినీ దేవుడు మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలబెట్టునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు నాయనా. అహాష్వరాష్ నాయనా, ఎస్తేరి యందు ప్రేమ కలిగి దయాదాక్ష్యములు కలిగి అయా తండ్రి కిరీటం ఆమెకు ధరింప చేసి ఆమెని వస్తుతికి నాయనా బదులుగా రాణిగా చిద్దపరుచుకున్నాడు. అలాగే కన్య అయిన రెబకాను ఇసాకు వివాహం ఆడి తనను భార్యగా స్వీకరించాడు. అలాగే నాయనా ఆయా దావీదు వంశస్థుడైన యేసేబు కన్య అయిన మరియమును వివాహం ఆడాడు. అలాగే మా ప్రభువ మా తండ్రి మీరు త్వరగా రానయ్యున్నారు, వధువు సంగముగా చిద్దపడి పెండ్లు కుమారుడు నిన్ను ఎదుర్కొని పరలోకములో విందులో పాలు పంపులు పొందే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.